డీఎంకే నేత మాజీ మంత్రి ఏ రాజా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది ద్రవిడర్ కలగం సదస్సులో పాల్గొన్న ఆయన సూద్రులను మనస్మృతిలో అవమానించారని వారికి సమానత్వాన్ని చదువు ఉద్యోగం చివరికి దేవాలయాలకు ప్రవేశం నిరాకరించారని పేర్కొనం చర్చనీయాంశంగా మారింది ఈ విషయాలపై గలం విప్పినప్పుడే సనాతన ధర్మం విచ్ఛిన్నమవుతుందని వ్యాఖ్యానించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ఈ విషయంపై ట్విట్టర్లోనూ ఏ రాజా మనుస్మృతిలో వారిని ఎందుకు అవమానించారు వారికి హక్కులు ఎందుకు నిరాకరించారని ప్రశ్నించారు తొంభై శాతం హిందువులకు రక్షణ కల్పించిన ద్రవిడ ఉద్యమం వీటన్నింటినీ ప్రశ్నించిందని ఈ ఉద్యమం హిందూ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు మాజీ మంత్రి రాజ్య వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా ఖండించింది